ఈ సే వేదిక ఆధ్వర్యంలో ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ దాని అధ్యక్షురాలు శర్మిళ గారు అభినందనలు తెలియజేస్తున్నాను. భారత సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి ముఖ్యమైనది. అటువంటి నిరుద్యోగ సమస్య మీద వాళ్ళ ఉద్యమించడం అనేటువంటిది తప్పనిసరి, అవసరం. అందుకు ఐక్య కార్యాచరణ అనేటువంటిది ముఖ్యమైన సాధనం. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ విస్పష్టంగా నిరుద్యోగ సమస్య మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవటం సంతోషకరం. అందుకు ముందుగా అభినందిస్తున్నాను. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆలోచించాల్సినటువంటిది, ఈ నిరుద్యోగాన్ని గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. మోడీ గారు ఎన్నికల ప్రణాళికలో అనేక వాగ్దానాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాగ్దానం చేశారు. మనం అడుగుతున్నటువంటిది గుంతెప్ప కోరికలు కాదు. వాళ్ళ అధికారానికి వచ్చి వాళ్ళ 9 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానం ఏదైతే అమలు కాలేదో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. చాలా విచారకరమన్నమాట. అటు మోడీ గారు, ఇటు కేసీఆర్ గారు ఇద్దరూ మాట్లాడుతున్నారు. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 90% పైగా, 95% ఇంకా ఎక్కువగానే మేము వాగ్దానాలు అమలు చేసామనేటువంటిది. ఇది అత్యంత మోసపూరితమైంది. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అత్యధికం ఈనాటికి కూడా అమలు కాల 9 సంవత్సరాల తర్వాత కూడా. అందుట్లో ఒకటి ఉద్యోగాల భర్తీ అనేటువంటిది. పత్రంలో పేర్కొన్నట్టుగా బీజేపీ పార్టీ ఎన్నికల్లో 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. దాని గురించినటువంటి అప్పుడప్పుడు ఏదో చిన్న ప్రకటనలు చేసేసి 1000 మందిని తీసుకొని మేము చాలా పురోభివృద్ధి సాధిస్తున్నాం, వాగ్దానం నెరవేర్చుకుంటున్నామని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా, ఆ ఉద్యమంలో మనం నిధులు, నీళ్లు, నియామకాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణ వస్తే మా అందరికీ ఉపాధి లభిస్తుందని ఆ రోజున తెలంగాణ యువత, నిరుద్యోగ యువత ముఖ్యంగా ఉద్యమంలో అన్నిటికీ తెగించి పాల్గొన్నారు. కానీ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇంతవరకు తన ఇచ్చినటువంటి ఈ వాగ్దానం అమలు చేయలేదు. పైగా కనీసం నిరుద్యోగ భృతి నేను ఇస్తానని చెప్పినటువంటి వాగ్దానం నెలకు 3000 రూపాయల చొప్పున అది అమలు చేయలేదు. అందుకోసం మనం అడగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మళ్ళీ ఎన్నికలకు పోబోతున్నారు తొందరలోనే. ఇప్పుడు దీని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఒక పక్కన వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నామని చెప్తున్నారు, రెండో పక్కన 9 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం నిలయిస్తున్నామన్నమాట. దీని మీద షెడ్యూల్డ్ ప్రకటించాలి తప్పనిసరిగా. అది కూడా మళ్ళా ఎన్నికల తర్వాత కాకుండా ఈ లోపలే పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ప్రకటించాలి. అందుకు బలమైనటువంటి ఉద్యమం తప్ప మరో మార్గం లేదు. అక్కడ ఆయన చేసిన, ఇక్కడ ఈయన చేసినప్పటికి కూడా కొంతమంది తమ ఆత్మీయులకి, తమకు సన్నిహితులైనటువంటి మిత్రులకి లాభం చేకూర్చేటువంటి విధానాలను చూస్తున్నారు. అక్కడ ఆదాని విషయం, గౌతమ్ ఆదాని విషయం మనం అంతా చూసాం. వాళ్ళ ప్రపంచంలోనే ఒక న్యూస్ అది. 2014లో 609వ స్థానంలో ఉన్నాడు ఆయన ప్రపంచ కుబేరుల్లో. అటువంటి వ్యక్తి 2022 సెప్టెంబర్కి వచ్చేటప్పటికీ 2వ స్థానానికి వచ్చాడు. $2.8 బిలియన్ ఉన్నటువంటి వ్యక్తి $120 బిలియన్కి ఎదిగాడు. అంటే ఇంత ఎలా పెరగలిగాడు అంటే దేశ సంపదను, వనరులను దోచిపెడుతున్నారన్నమాట. అది మన దగ్గర మెగా సంస్థ కానీ, మరొకరు కానీ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. మనకి ఆ విధంగా రాష్ట్ర వనరులు కూడా దోచిపెట్టడం అనేటువంటిది.
మరోవైపున కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనీసం ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లభించినటువంటి క్యాజువల్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస వేతనాలు కూడా లభించకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం ఎదురు చూస్తున్నాం, మనం ఎదుర్కొంటున్నాం. ఈనాడు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల్ని మేము పర్మనెంట్ చేస్తామన్నాడు. పర్మనెంట్ దేవుడెరుగు కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి సింగరేణి లాంటి సంస్థలో కూడా కనీస వేతనాలు అమలు చేయలేనటువంటి దుస్థితి ఈనాడు ఉంది రాష్ట్రంలో. కనుక పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఐక్య ఉద్యమం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అందుకోసం మేము షర్మిల ఠాగూర్ షర్మిల గారు తీసుకున్నటువంటి ఈ చొరవని అభినందిస్తున్నా. వారు చేపట్టేటువంటి ఉద్యమాలన్నిటికి కూడా మా పూర్తి సంఘీభావం ఉంటుంది. అయితే మేము కోరుతుంది ఏంటంటే, మనమే కాదు ఇంకా అనేక సంస్థలు, పార్టీలు, శక్తులు బయట కూడా ఉన్నాయి. ఇప్పటికే వేరొక వేదిక ఏదో రూపంలో పేరు పెట్టుకొని వాళ్ళు కార్యక్రమం కూడా ప్రకటించారు. టీఎస్పిఎస్సి పేపర్స్ లీకేజ్ వ్యతిరేక పోరాట కమిటీ అనేటువంటిది, అందుట్లో కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు కూడా ఉన్నారు. కనుక అటువంటి విశాల ప్రాతిపదిక మీద మన అందరం కలిసి ఆ వేదిక ఈ వేదిక కూడా కలిసి ఐక్యంగా పనిచేస్తే ప్రభుత్వం మెడలు వంచి ఏ మేరకైనా సరే ఈ సమస్యను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం ఎవరేం ప్రతిష్ట పోవాల్సిన అవసరం లేదు, పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. అటువంటి విశాల ప్రాతిపదిక మీద అన్నమాట, ఎవరి రాజకీయాలు వాడుకుంటాయి, ఎవరి జెండాలు వాడుకుంటాయి, ఎవరి పార్టీలు ఉంటాయి, కానీ ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయటం అనేటువంటిది ప్రజల గురించి మాట్లాడే వాళ్ళ యొక్క కనీస బాధ్యత. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి హాజరైనటువంటి వాళ్ళు మంచి మాట చెప్పారు. మేము కూడా మా అధ్యక్షులతో మాట్లాడి ఇందుట్లో కలిసి పనిచేయటం కోసం ఆలోచిస్తాం అనేటువంటిది సంతోషకరమైన విషయం. అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ వేదికలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనకి వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకతలు పనికిరావు. ఒక సంస్థ ఎడలు కానీ, ఒక పార్టీ ఎడలు కానీ, ఒక ప్రజాసంఘం ఎడలు కానీ గుట్టి వ్యతిరేకతలు ఎవరికి ఏమున్నప్పటికీ కూడా అభిప్రాయాలు సమస్య మీద అందరం కలిసి పనిచేయాలి. అటువంటిది వాళ్ళ సమయం ఈ టైం మనం డిమాండ్ చేస్తుంది. ఉద్యమం యొక్క అవసరం, ఐక్య ఉద్యమం యొక్క అవసరం. అటువంటి దానికి మా వైపు నుంచి మేము అందుట్లో కూడా భాగస్వాములుగా ఉన్నాం. మిత్రులు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా అందుట్లో భాగస్వాములుగా ఉంది, వారు కూడా ఆ ప్రయత్నం చేయాలి. అట్లా ఈ వేదికలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు వీళ్ళు కలిసి దీనికి ఒక ఐక్యమైన ఉద్యమం విశాల ప్రాతిపదిక మీద నిర్మించడం అవసరమని మేము గట్టిగా భావిస్తూ దీనికి ఈ ఉద్యమాలకు ఉద్యమాలకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పూర్తి సహాయ సహకారాలు, సంఘీభావాలు అందిస్తుంది, పోరాటంలో ముందుంటుంది, మీతో కలిసి అడుగు అడుగు వేస్తుంది అని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి మరోసారి అభినందనలు చేస్తూ ముగిస్తున్నాను.